నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను రమేష్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అంటే శ్వాసకోశకు సంబంధించిన వైద్య నిపుణులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, సాధారణంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మనం చూస్తూ ఉంటాం రొటీన్ ప్రాక్టీస్లో. ఒకటి బ్రాంకిల్ ఆస్మా, రెండోది సిఓపిడి. ఈ రెండు ఎందుకు మనం క్లబ్ చేసి చెప్పుకుంటున్నాం అనేది మీకు కారణం వివరిస్తాను. ఈ రెండు జబ్బుల్లో కూడా లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి, ప్రజెంటేషన్ ఒకే విధంగా ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ పరంగా చూస్తే, కారణాల పరంగా చూస్తే రెండు వైవిధ్యమైన కారణాలు కానివ్వండి, వైద్యపరమైన సూచనలు సలహాలు కానివ్వండి డిఫరెంట్గా ఉంటాయి. సో ముందుగా మనము బ్రాంకిల్ ఆస్మా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ బ్రాంకిల్ ఆస్మా అనేది జన్యుపరంగా వచ్చే ఒక దీర్ఘకాలిక శ్వాసకోశలకు సంబంధించిన సమస్య. సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో మనం గుర్తిస్తూ ఉంటాం, అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపే చాలా వరకు కేసెస్ మనం ఆస్మా కేసెస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒక్కోసారి ఇంకా తక్కువ వయసులో కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. చాలా అరుదుగానే మనకు పెద్ద వయసులో ఆస్మా సమస్య కనబడుతూ ఉంటుంది. సో దీనికి కారణాలు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ జన్యుపరమైన కారణాలు చెప్పుకోవాలి. సో అలాగే ఈ జన్యుపరమైన కారణాలు కాకుండా మిగతా కారణాల పరంగా చూస్తే, చిన్నప్పుడు ఎక్కువగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం, లేదా ఎటోపీ అంటాం, అంటే ఇది జన్యుపరంగా వాళ్ళకి ఎలర్జిక్ కారణమైన కణాలు ఎక్కువ ఉత్పత్తి కావడం, ఇటువంటి కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఈ ఆస్మా యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, యూజువల్గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడిచినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు ఆయాసం రావడం, పిల్లి కూతురు లాగంటి శబ్దాలు వినపడడం, దగ్గు రావడం, ఛాతీలో బిగుతుగా ఉండడం. సో ఈ లక్షణాలన్నీ కూడా మనకు ఎక్కువగా ఎక్సర్సైజ్, అంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఎక్కువగా కనపడడం సాధారణంగా చూస్తూ ఉంటాం. సో దీనికి ముఖ్యంగా ప్రేరేపకాలు, అంటే ట్రిగ్గర్స్ అంటాం. ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో ఆస్మాకు సంబంధించి, అవి ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, పోలెన్ అంటే ఈ పువ్వుల్లో ఉండే పుప్పొడి, జలుబు కారణమైన వైరస్ ఏదైనా కావచ్చు, అట్లాగే చల్లటి గాలి, వాతావరణంలో తేమ శాతం మారడం, లేదా తడి వాతావరణం నుండి పొడి వాతావరణంలోకి మారడం, అలాగే ఇంట్లో ఉండే డస్ట్, హౌస్ డస్ట్ అంటాం కామన్గా హౌస్ డస్ట్, అలాగే ఈ వెహికల్ ఎగ్జాస్ట్, అంటే ఈ కార్స్ హెవీ వెహికల్స్ వదిలే ఎగ్జాస్ట్ పొగ, అలాగే ఘాటు వాసనలు, అలాగే కొన్ని సాధారణంగా నొప్పి నివారణ మాత్రలు, ఆస్పిరిన్ మిల్లు, ఇటువంటివి కూడా మనకి ఆస్మాకి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి, ట్రిగ్గర్స్ లాగా పనిచేస్తాయి. సో ఈ ఆస్మా యొక్క నిర్ధారణ ఎలా జరుగుతుంది అంటే, ఈ క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఏవైతే వ్యాధి లక్షణాలు ఇందాక మనం చెప్పుకునే ఉన్నాయో వాటిని పరిగణనలోకి తీసుకొని మీ డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్షిస్తారు. ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ పార్ట్లో మనకి పిల్లి కూతులు అంటాం, దాన్ని ఇంగ్లీష్లో వీజింగ్ అంటాం, అది వినపడడానికి అవకాశం ఉంటుంది ఆస్కల్టేషన్ చేసినప్పుడు. అట్లాగే కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, ఇసినోఫిల్ కౌంట్ చూడడం, చెస్ట్ ఎక్స్రే, అలాగే ముఖ్యమైన పరీక్ష ఒకటి ఉంది, అది స్పైరోమెట్రీ ఆర్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది వ్యాధి నిర్ధారణకి చాలా చాలా ఉపయోగపడే పరీక్ష. అలాగే ఈ పరీక్ష వల్ల మనం ఆస్మాని, సిఓపిడిని వేరు చేసి చూడడం జరుగుతుంది. ఆస్మా యొక్క లక్షణాల ప్రకారం ఈ స్పైరోమెట్రీ టెస్ట్ మీ డాక్టర్ గారు ఆర్డర్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ పరీక్ష, వాళ్ళ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో చేయగలిగే పరీక్ష. దీంట్లో రోగిని చాలా దీర్ఘంగా శ్వాస తీసుకొని గట్టిగా బయటికి వదలమని చెప్తాము. సో ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి లంగ్ ఫంక్షన్లో ఉండే కొన్ని ఇండైసెస్, వాటిని మనం మెజర్ చేయడం జరుగుతుంది. అంటే రోగి ఎంత గట్టిగా బలంగా గాలి బయటికి వదలగలుగుతున్నాడు అనేది మనం మెజర్ చేస్తాం. సో ఈ అలాగే ఒక మెడిసిన్, బ్రాంకోడైలేటర్ అనే మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇందులో ఎంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఈ వాల్యూస్లో, ఈ FEV1 అంటే ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ ఇన్ 1 సెకండ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుందో దాన్ని బట్టి మనం ఆ రివర్సిబిలిటీ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. రివర్సిబిలిటీ టెస్టింగ్ యూజువలీ 12% ఆర్ 200 ml డిఫరెన్స్ ఇన్ FEV1 చూస్తాం. అలాగే ఒకవేళ ఇది ఉన్నట్టయితే మనం ఆస్మాని నిర్ధారణ చేస్తాం, ఒకవేళ లేనట్టయితే యూజువల్గా మనం COPD అని లేబుల్ చేయడానికి అవకాశం. ఆస్మా యొక్క నిర్ధారణ తర్వాత ముందుగా మనము ఆస్మా యొక్క నివారణ మార్గాలు మనం కనుక్కోవాలి. నివారణ మార్గాలు అంటే యూజువల్గా మనం ట్రిగ్గర్స్ ఇందాక చెప్పుకున్నాం కదండి, వాటికి దూరంగా ఉండడం చాలా వరకు సమస్యని అదుపులో ఉంచుతుంది. అంటే దుమ్ము ధూళిలో తిరగకపోవడం, అలాగే డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, చల్ల గాలిలో తిరగకుండా ఉండడం, ఇంట్లో పెంపుడు జంతువులు అంటే ఈ ఫర్ ఉండే యానిమల్స్, క్యాట్స్ కానివ్వండి లేదా డాగ్స్ కానివ్వండి, వాటి డాండర్ వల్ల కూడా ఆస్మా మనకి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది.
నొప్పిని నివారణ బిల్లలు వాడటం, ఆస్పిరిన్ బిల్లలు వాడటం కొంతమందిలో. సో వీటికి దూరంగా ఉండడం, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవడం దుమ్ము ధూళి లేకుండా, అలాగే మనం నిద్రపోయే బెడ్షీట్స్ వారానికి ఒకసారి వేడి నీళ్ళలో ఉతకడం, ఎండలో ఆరేయడం, అలాగే బయటికి వెళ్ళినప్పుడు మనం మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి పరిస్థితుల్లో. ఆ తర్వాత ఫార్మకోథెరపీ అంటే మనం మందుల పరంగా ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనేది మేము ఇప్పుడు వివరిస్తాం. ఆస్మా అనేది మనం కంట్రోల్ చేసుకునే విధానం చాలా ముఖ్యం అండి, ఎందుకంటే ఆస్మా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. రోగి యొక్క జబ్బు గురించి తను తెలుసుకొని దాన్ని ఎలా నివారణ చేయాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. అది చేయగలిగితే చాలాసార్లు మనకి మందులతో పని ఉండదు. సో ఇప్పుడు వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల, మెడిసిన్లో వచ్చిన మార్పుల వల్ల మనకి ఇన్హేలర్స్ అనే మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా చాలా తక్కువ మోతాదులో ఎక్కడైతే మనకు అవసరం ఉందో, ఆ ప్రాబ్లం ఎక్కడైతే లంగ్స్లో ఉందో అక్కడికి వెళ్ళి యాక్ట్ చేస్తాయి. సో మనకి రక్తంలో కలవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇంజెక్షన్స్ యూజువల్గా ఎమర్జెన్సీలో మాత్రమే వాడతాం, అలాగే ట్యాబ్లెట్స్ కూడా తప్పనిసరి అయితేనే వాడతాం. మేజర్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రం ఇప్పుడు ఇన్హలేషన్ థెరపీ అనే చెప్పుకోవాలి. సో ఇన్హేలర్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనం ఎమర్జెన్సీలో వాడేది యూజువల్గా నెబులైజర్ అంటామండి. ఇది ఒక చిన్న మెషిన్ లాగా ఉంటుంది, దాంట్లో లిక్విడ్ వేసి ప్లగ్ఇన్ చేసినప్పుడు ఆ పొగ వస్తుంది, అలాగే రోగికి ఆక్సిజన్తో పాటు ఆ పొగ పీల్చమని చెప్తాం. ఇది రోగి ఇన్హేలర్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడే మనం రికమెండ్ చేస్తాం నెబులైజర్ అనేది. అలాగే ఈ డ్రై పౌడర్ ఇన్హేలర్ అంటే క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, ఒక మెషిన్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది రోగి ఒక మైల్డ్ లక్షణాలు చాలా తక్కువ సివియారిటీ ఉన్నప్పుడు వాడగలిగే ఈ డివైస్, అలాగే కొంచెం యుక్త వయసులో ఉన్నవాళ్ళు, మరీ చిన్నపిల్లలు అలాగే మరీ పెద్దవాళ్ళు ఈ వాడడానికి అనుకూలంగా ఉండవు ఈ డ్రై పౌడర్ ఇన్హేలర్స్. ముఖ్యంగా మూడోది మీటర్ డోస్ ఇన్హేలర్, అంటే ఇన్హేలర్ అంటే స్ప్రే టైప్ అంటాం మనం యూజువల్గా. ఈ మీటర్ డోస్ ఇన్హేలర్ అనేవి స్పేసర్, ఒక స్పేసర్ వైడ్ స్పేసర్తో మనం రికమెండ్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి చాలా సౌకర్యంగా ఉంటుంది, డ్రగ్ కూడా మనకు అనుకున్న మోతాదులో ఊపిరితిత్తుల్లో చేరడం జరుగుతుంది, అలాగే దాని ఎఫెక్ట్ కూడా మనకు వెంటనే ఇమీడియట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఈ మూడు రకాల ఇన్హేలర్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనము నివారణ గురించి అంటే మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు ఆస్మా అటాక్స్ అనేది కూడా చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు చల్లగాలికి తిరగకుండా ఉండడం, అలాగే ఇంట్లో డస్ట్ లేకుండా చూసుకోవడం, అలాగే పెంపుడు జంతువులు ఉంటే వాటిని దూరంగా పెట్టడం, ఇంట్లో పూల మొక్కలు వాటికి దూరంగా ఉండడం, అలాగే ఈ జలుబు సీజన్లో మనం జనరల్గా ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వాటి గాలిలో వచ్చే తుంపర్ల వల్ల మనకు కూడా కంటేజియస్ డిసీజ్ అంటాం దీన్ని, అందుకే వైరల్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం మాస్క్ వాడడం, అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు ఆస్మా రాకుండా మనము నివారణ చేయవచ్చు. ఒకవేళ వ్యాధి యొక్క తీవ్రత మనం చూసుకున్నట్టయితే దీన్ని మెజర్ చేయడానికి ఇంట్లోనే మనం ఒక స్పైరోమెట్రీ అనేది మనకి డాక్టర్ ఛాంబర్లో హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది, కానీ ఇంట్లోనే మనం మెజర్ చేసుకోవడానికి, లంగ్ ఫంక్షన్ మెజర్ చేసుకోవడానికి ఒక చిన్న డివైస్ అందుబాటులో ఉంది, దాని పేరు పీక్ ఫ్లో మీటర్. ఇది ఎవరైనా చాలా సులభంగా చేసుకోవచ్చు అండి ఈ పరీక్ష. దీనివల్ల ఏంటంటే మనకి లంగ్ ఫంక్షన్, మన బేస్ లైన్ లంగ్ ఫంక్షన్ ఎక్కడ ఉంది, అలాగే అటాక్ వచ్చినప్పుడు దాని సివియారిటీ ఏ విధంగా ఉంది అనేది మనకి తెలుస్తుంది. దాంట్లో 3 కలర్ కోడింగ్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో అని. సో రెడ్ జోన్లో పడినప్పుడు అంటే మనకి మరీ చాలా తక్కువగా వస్తుంది, 150 లీటర్స్ పర్ మినిట్ కన్నా తక్కువగా వస్తుంది అన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించడం చేయాలి. సో ఈ PFR డైరీ అనేది మనం మెయింటైన్ చేసినట్టయితే చాలా వరకు మనకి ఈ వ్యాధి యొక్క తీవ్రత మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆస్మాతో పాటు మనకి మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ డిసీజ్, దీంతో పాటు కాంట్రిబ్యూటరీ ఇల్నెస్ ఉండేది యూజువల్గా మనం చూస్తున్నట్టయితే అలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కు వెంబడి నీళ్లు కారడం, అలాగే డస్ట్ తగిలినప్పుడు ఎక్కువగా తుమ్ములు రావడం, అలాగే ముక్కులో దురద రావడం, కళ్ళలో దురద రావడం, కళ్ళలో నీళ్లు రావడం, ఇవన్నీ కూడా అలర్జీ లక్షణాలు అండి. అలర్జీ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే చాలాసార్లు ఆస్మాతో కలిసే ఉంటుంది. సో అలర్జీని ట్రీట్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి ఇన్హేలర్స్తో పాటు మనం ఎలా అయితే ఆస్మాకి ఇన్హేలర్స్ ఎలా కంట్రోల్ చేయడానికి వాడుతున్నామో, నేజల్ ఎలర్జీ ట్రీట్ చేయడానికి కూడా మనకి నేజల్ స్ప్రేస్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా డాక్టర్ సూచనలు సలహాల మేరకు వాడినట్టయితే మనం చాలా వరకు ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆస్మా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా పొగ తాగే అలవాటు ఉన్నట్టయితే వెంటనే మానివేయడం చాలా ఉత్తమం, అలాగే పక్కన ఎవరైనా పొగ తాగుతున్నా కూడా వాళ్ళు ఆ స్మోక్ పీల్చకుండా దూరంగా ఉండడం చాలా అవసరం. ఇలా చేసినట్టయితే మనకు చాలా వరకు జబ్బుని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.